దేవుడు మీకు శుభమని తెలియజేయడానికి, మరి ప్రభు అనుదినంలో దేవుడికి కృపలో మనం మీరు వదిలాలని, 2020 సంవత్సరంలో ఎంతో కరోనా వైరస్తో బాధపడుతున్న మన జీవితాలకి నూతన వెలుగులు దేవుడు ప్రసాదించిన దేవాకి దేవుని మనం తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన శుభాకాంక్షలతో మీకు అందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చీరాల వేటపాలెం కారంచేడు మండలాల ఆశా కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించారు. సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు. ఆశా వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. సచివాలయాలకు ఆశా కార్యకర్తలను అప్పగించే విధానాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ శిక్షణా తరగతులలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్పన, అధ్యక్షురాలు రాఘవమ్మ, ఝాన్సీ సౌభాగ్యమ్మ, వెంకటేశ్వరమ్మ, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దేవతోటి నాగేశ్వరరావు, ఎం వసంతరావు పాల్గొన్నారు. మరో దగ్గర కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా ఆ ఆశా వర్కర్కి తనకి ఇంకేదన్నా ఉద్యోగం వచ్చి ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళినా, ఒకవేళ రిటైర్మెంట్ అయినా, అనారోగ్యంతో పని మానేసిన 20,000 రూపాయలు ఇవ్వాలి ఎన్హెచ్ఎం నిధుల నుంచి అని సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ రిలీజ్ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ 20,000 ఇవ్వట్లేదు, మనం 100,000 రూపాయలు అడిగాం. 100,000 రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వండి, 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ చేయండి, మేము చేయమని అన్నాం. కానీ రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, 100,000 రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఆశా వర్కర్గా ఉద్యోగం ఇవ్వండి. ఇప్పుడు 10,000 జీతం ఇస్తున్నారు కాబట్టి 5,000 పెన్షన్ ఇవ్వండి, కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చిందని చెప్తున్నాం. కానీ ఇవన్నీ ఏమి చెప్పకుండా ఆశా వర్కర్ని పిహెచ్సిలో కూర్చోబెట్టి ఒక శాల్వా కప్పి ఆమె ఇంటికి పంపించే పని చేస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంది ఆశా వర్కర్. 14 ఏళ్ళు జీతం పచ్చం లేకుండా ఈ ప్రభుత్వానికి ముడిగలు చేసి ఈ రోజు 10,000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత నెల 2 నెలలు కూడా తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయి ఆశా వర్కర్లు ఉన్నారు. ఈరోజు 12 ఉద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళే రిటైర్మెంట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ బేస్ లో మళ్ళా డిపార్ట్మెంట్ లో చేరి మళ్ళీ పెద్ద అమౌంట్ పెన్షన్ తీసుకుంటున్నారు, మళ్ళా జీతం కూడా తీసుకుంటారు కాంట్రాక్ట్ ఉద్యోగిగా. మరి ఈరోజు ఆల్రెడీ రిటైర్మెంట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి ఒక రకమైన న్యాయం, చిన్న ఉద్యోగిగా ఉండి ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఏళ్ల తరబడి ఈ ప్రభుత్వానికి సర్వీస్ చేసినటువంటి ఆశా వర్కర్కి ఒక రకమైన న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇది ఇవాళ వార్తలు.